ఇయాలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగంలో ప్రధానైనా పేదోడైనా ఓటు హక్కు ద్వారానే ఈ దేశంలో అదాని అయినా బస్ స్టాండ్ లో అడుక్కునేటోడికైనా ఓటు విలువ ఒక్కటే వేల కోట్లు ఉన్నోడు గొప్పోడు కాదు బిచ్చమెత్తుకునేటోడు తక్కువోడు కాదు ఎవరికైనా ఈ దేశ ప్రధానమంత్రి నుంచి స్థానిక సంస్థలల వార్డు మెంబర్ వరకు ఎన్నుకోవడానికి అధికారం ఇచ్చి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండాలనో ప్రతి 5 సంవత్సరాలకు వాళ్ళని పరిపాలించేవాడు వాళ్ళ తరపున ఉండే ప్రతినిధి వాళ్ళ నాయకుడు కాదు మన ప్రజలు ఎన్నుకుంటున్నది వాళ్ళ సేవకుని ఇక్కడ ఉన్నోళ్ళు నాయకులమనో మా చేతుల అధికారం ఉందనో ఏదైతే విర్రవీగుతున్నారో అది మిడిమిడి జ్ఞానం ఇక్కడి ప్రజలు వ్యాపార పనుల్లోనో చదువుల్లోనో ఉద్యోగాలలోనో ఇతర వ్యాపకాలల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళ తరపున 5 సంవత్సరాలు సేవలను అందించడానికి సేవకులను 5 సంవత్సరాలు తమ ప్రతినిధిగా నామినేట్ చేస్తారు మేమందరం ఈ వేదిక మీద ఉన్నోళ్ళందరం ప్రజల యొక్క సేవకులము ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాళ్ళు జీతగాళ్ళుగా పెట్టుకున్నారు తప్ప మేము వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి వాళ్ళ మీద అధికారం రుబాబు చూయించడానికి కాదు సుమా ఈ ప్రజాస్వామిక స్ఫూర్తిని అంబేద్కర్ గారు అందించిన గొప్ప అవకాశాన్ని కేసీఆర్ లాంటోలకు మోడీ లాంటోలకు అర్థం కాదు గాడిద కేంద్రతు గంధం చెక్క వాసనని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం స్ఫూర్తి ప్రపంచ దేశాలకు తెలిసింది కానీ దరిద్రుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అర్థం కాలేదు ఆయన వెనకాల నిలబడ్డ మోడీకి దీని వాసననే తెలియదు కాబట్టి మిత్రులారా గాడిదకి ఎట్లయితే గంధం చెక్క వాసన తెలియదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ టిఆర్ఎస్ సన్నాసులకు అర్థం కాదు కాబట్టి ఈ రోజు టిఆర్ఎస్ సన్నాసులకు ప్రజాస్వామిక వాదులు అంబేద్కర్ వాదులందరూ కూడా దొరకబట్టుకొని గుండుగొట్టి గాడిద మీదకి ఊరేగిస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు గుణపాఠము చెప్పడానికి కార్యక్రమాలు చేపట్టాల్సినంత పరిస్థితులు ఉన్నాయి ఇయాల మిత్రులారా ముఖ్యమంత్రి గారు బరి తెగించి మాట్లాడి మళ్ళీ మాట్లాడిన నిజాన్ని ప్రపంచం గుర్తించి నిలదీస్తే తప్పు ఒప్పుకొని ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందల ముక్కు నేలకు రాసి జాతి క్షమాపణ చెప్తాడు అనుకున్నాం ఆ పని చేయలే ఆయన దగ్గర బానిసలుగా బతికే కేశవరావు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు నాకు నిజంగా అర్థం కావడం లే కేశవరావు గారు ఉన్నప్పుడే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని పెట్టించారు రాజ్యాంగం తెలుసు చదువుకున్నవాడు కరేం శ్రీహరి గారు పిల్లలకు పాఠాలు చెప్పిన లెక్చరర్ రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా చదువుకున్నారు మిగతా సన్నాసుల పేర్లు నేను తీసుకోదలుచుకోలే మా యువ మిత్రుడు ఆల్రెడీ కొంతమంది పేర్లు చెప్పిండు ఆ సన్నాసులు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు తినేసి పడేసిన బొక్కల కాశపడేటోళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కాక కానీ కేశవరావు గారు లాంటోళ్ళు కడియం శ్రీహరి గారు లాంటోళ్ళు కేసీఆర్ ను సమర్థించుకుంటూ మాట్లాడుతుండ్రంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది పదవుల కోసము కుర్చీ కోసము కేసీఆర్ కాళ్ళ దగ్గర ఇంత కుక్క బతుకు హీనమైన బతుకు కేశవరావు గారికి కడియం శ్రీహరి గారు లాంటోళ్ళకి అవసరం ఉందా అని నేను అడుగుతున్నా మీరు కూడా ఇట్లా దిగజారితే ఈ సమాజానికి ఎక్కడైనా రక్షణ ఉంటుందా రాత్రి ఇంట్లో ఇంత అన్నం తిని పడుకున్న తర్వాత ఇంత అన్నం తిన్న తర్వాత కుటుంబ సభ్యులను పిలుచుకొని కూర్చొని ఆలోచన చేయండి కేశవరావు గారు నిన్న రాజ్యసభలో మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారు చేసిన ప్రతిపాదన గొప్పదని చట్టసభలనే మాట్లాడేటంత భరితెగించినవంటే నీ జ్ఞానం నీ విజ్ఞానం ఏమైంది నీ ఆలోచనకి ఏమైనా కరోనా వచ్చిందా లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా పత్రికా సమావేశం పెట్టి కడియం శ్రీహరి గారి కేసీఆర్ ఆలోచనను రాచరిక పోకడలను నీ అంత విధానాలను సమర్థించిండంటే
పదవి కోసం ఇంత లాలూచి పడాలనా కడియం శ్రీహరి గారు మీకు తెలంగాణ సమాజంలో అంతో ఇంతో గౌరవం ఉంది చదువుకున్న వాళ్ళగా ఎందుకు ఇంత దిగజారుతున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకా పక్క నుండి సన్నాసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ బతికే ఎంగిలి మెతుకులు తినడం కేసీఆర్ గారు ఈ అన్యాయాన్ని వివక్షని చూసి తట్టుకోలేక ఒక మాట అంటే నిన్నగాకమున్న దాని మీద రద్దంతం చేస్తున్నారు అంబేద్కర్ గారు ప్రవచించిన విధంగా డాక్టర్ బాబా సాహెబ్ ప్రవచించిన విధంగా బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తిని పూర్తి స్థాయిలో వంటబట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు పోరాడుతూ 14 ఏళ్ల పాటు అంబేద్కర్ చూపెట్టిన మార్గంలో నడిచిన నిజమైన అంబేద్కర్ వాది కేసీఆర్ తప్ప మరొకరు కానే కాదు అట్లాంటిది ఈరోజు కొంతమంది వచ్చి డాక్టర్ బాబాసాహెబ్నే కేసీఆర్ గారు అవమానించినారని దుర్మార్గంగా అరాచకంగా మాట్లాడితే నవ్వాలనో ఏడవాలనో తెలియని పరిస్థితి రాజ్యాంగాన్ని అవమానపరిచినారు కేసీఆర్ గారని మాట్లాడుతున్నారు డాక్టర్ బాబాసాహెబే స్వయంగా చెప్పినారు నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు గనక దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటాని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పినారు రాజ్యాంగం రాసిన 3 ఏళ్ల తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజ్యాంగాన్ని 105 సార్లు కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ సవరించినాయి అంటే అంబేద్కర్ గారిని అవమానించినాయా ఎన్డీఏ ప్రభుత్వం 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన ఒక కమిటీ వేసినాడు రాజ్యాంగాన్ని సవరించడానికి అంటే మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు అవమానించిండా ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ గారు ఈ రాజ్యాంగం ముందు కొత్త రాజ్యాంగం కావాలన్నాడు అంటే అవమానించిండా ఆయన కూడా అంబేద్కర్ గారిని నేనేమంటున్నా అంటే దయచేసి కావాలని రెచ్చగొట్టి రకరకాల మాటలు మాట్లాడి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి ఏదో రకంగా తిమ్మిని బమ్మిని చేసి కేసీఆర్ని బద్నాం చేయాలన్న తప్ప కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి బడ్జెట్ కేటాయింపుల్లో రైతాంగానికి దళితులకు ఇతరులకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాల గురించి ఆయన లేవనెత్తిన అంశాల గురించి సమాధానం చెప్పే సత్తా లేక విషయ పరిజ్ఞానం లేక భావదారిద్ర్యంతో ఈరోజు కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు చిల్లరమల్లర మాటలు నేను అడుగుతా ఉన్నా ఈ నాగరకర్ణుల వేదికగా నిజంగా మీకు దళితుల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోదీ గారు నిజంగా మీకు దళితుల మీద ప్రేమనే ఉంటే ఎన్డీఏ ప్రభుత్వ పాలకుల్లారా కేసీఆర్ తీసుకున్నట్టు దళిత బంధు కార్యక్రమాన్ని దేశమంతా తీసుకొని మీ దళిత ప్రేమ చూపెట్టండి మాటల్లో కాదు చేతల్లో చూపెట్టండి దేశమంతా దళిత బంధు ఇవ్వండి మేమే పిలిచి ఇక్కడ పెద్దపీట వేసి సన్మానం చేసి బ్రహ్మాండంగా మీకే జయగొడతాం అంతేగాని కేవలం రాజకీయ లాభాపేక్ష కోసం చిల్లర మల్లర మాటలు మాట్లాడడం నోటితో నవ్వుతూ నొసటితో ఎక్కిరిచ్చినట్టు తెలంగాణ పట్ల మాటల్లోనేమో ప్రేమ కేటాయింపుల్లోనేమో శూన్యం ఈ రకమైన డ్రామాలు ఇంకా తెలంగాణలో నడవవు ఇక్కడ ఉండే విద్యావంతులు ఇక్కడ ఉండే మేధావులు అందరూ కూడా చైతన్యవంతులు కాబట్టి తప్పకుండా మీ కుట్రలను ఎదుర్కొంటామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు తెలుసు మీ అందరికీ ఆకలైతున్నది నాకు కూడా ఆకలైతున్నది అయినప్పటికీ చివరిగా ఒక్క మాట మాత్రం నేను తప్పకుండా చెప్పాలి నిజంగా మరి గారు ఈరోజు ఒక మాట అన్నారు అన్నా మీరు నేను ఈ ఒక్క స్కూలే కాదు ఇంకో 2 స్కూళ్ళు కడుతున్నా మీరు రావాలన్నారు అంతకు మించిన మహద్భాగ్యం ఏది లేదు తప్పకుండా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ వచ్చి మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండి తప్పకుండా అట్లాంటి శుభకార్యంలో అట్లాంటి చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నేను ఎల్లవేళలా రెడీగా ఉంటా ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను నాకు తెలిసి మర్రి జనార్దన్ రెడ్డి కంటే ఉత్తమమైన శాసనసభ్యుడు మీకు నాగరకర్ణుల్లో మళ్ళీ దొరకడు కాబట్టి ఇంత చక్కటి శాసనసభ్యుణ్ణి మీరు సంపూర్ణంగా మనసు నిండా కడుపు నిండా ఆశీర్వదించి రాజకీయంగా కూడా వారు మరింత ఎదిగే విధంగా మరింత ఉన్నత స్థానాలకు పోయే విధంగా మీ ఆశీర్వాదం ఎల్లవేళలా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ మళ్ళొకసారి జనార్దన్ రెడ్డి గారిని మన జమున గారిని రఘు గారిని ఇంకా ఇతర పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ జై తెలంగాణ.